ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో చాలా మార్పులు జరిగిపోతున్నాయి వచ్చే సీజన్ కు ముందు మెగా తో జట్లలోని ప్లేయర్లు మారనున్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కోసం ఇప్పటి నుంచి ఫ్రాంచైజీలు సన్నాహాలను స్టార్ట్ చేశాయి కొత్త ప్లేయర్స్ తో పాటు కొత్త కెప్టెన్లు కూడా కనిపించనున్నారు చాలా మంది ఆటగాళ్లు టీమ్స్ మారే అవకాశం ఉంది జట్ల మార్పులపై ఇప్పటికీ మీడియాలో పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి మరీ ముఖ్యంగా కెప్టెన్ల మార్పులు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఆర్సీబీలోకి కెఎల్ రాహుల్ ని తీసుకోవడంతో పాటు అతనికి కెప్టెన్సీ ఇవ్వనున్నారు అనే టాక్ నడుస్తుంది ఫ్లాప్ తన కెరియర్ చివరి దశలో ఉన్నందున కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్ నాయకత్వ పాత్రను పోషించడానికి సరైన ఆటగాడిగా ఆర్సీబీ భావిస్తోంది ఇక లక్నో సూపర్ జైన్స్ కు కేఎల్ రాహుల్ గుడ్ బై చెప్తారని సమాచారం గత సీజన్ లో ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ తో వివాదం తర్వాత ఫ్రాంచైజీ అతన్ని కొనసాగించే అవకాశం కనిపించడం లేదు దీంతో లక్నో టీం కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది రోహిత్ శర్మ లేదా సూర్యకుమార్ యాదవ్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి కోసం జట్టు ట్రై చేస్తోంది వీరులో ఎవరైనా ముంబై ఇండియన్స్ ను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటే లక్నో జట్టు వారిని తీసుకుని కెప్టెన్ గా చేయనుందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును వేడొచ్చని సమాచారం ఇదే జరిగితే క్యాపిటల్స్ కు కొత్త కెప్టెన్ కావాలి ఫ్రాంచైజీని నడిపించగల అనుభవజ్ఞులైన అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు మెగా వేలానికి ముందు జట్టులో అంటి పెట్టుకునే అవకాశం ఉన్న ఆటగాళ్లలో అక్షర్ కూడా ఒకడు ఢిల్లీ జట్టు యువ ఆటగాన్ని కెప్టెన్ గా చేయాలని భావిస్తే అక్షర్ సైన ఎంపిక ఇక ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ నిరాశాజనక ప్రదర్శన గత సీజన్ లోను కొనసాగింది వీరి కెప్టెన్ షికార్ ధావన్ కూడా గాయంతో ఇబ్బంది పడ్డాడు ఈసారి వేళల్లో ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ ను చూడొచ్చు యువ ఆటగాడిని కెప్టెన్ గా చేయాలని పంజాబ్ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది ఇదే జరిగితే జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది అలాగే గత సీజన్ లో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించింది అయితే హార్దిక్ సారథ్యంలో ముంబై పెద్దగా విజయం సాధించలేదు హార్దిక్ పై విమర్శలు వెలువెత్తడంతో ఆ జట్టును తీవ్రంగా నిరాశపరిచింది జట్టుకు విజయాలు అందించడంలో కూడా పాండ్య ఫెయిల్ అయ్యాడు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ భారత జట్టును టీ ట్వంటీ ఛాంపియన్ గా నిలబెట్టాడు ఇలాంటి టైంలో మళ్ళీ ముంబై కెప్టెన్సీ ని రోహిత్ కి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇదే జరిగితే హార్దిక్ ను వైస్ కెప్టెన్ గా మనం చూడొచ్చు